చైర్మన్ రైతు గారికి ఏఎంసీ చైర్మన్ అశోక్ బాబు గారికి మరియు మిగతా ఎంపీపీ గారికి ఇతర వైస్ చైర్మన్ అయిన రాజారెడ్డి ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని ముక్కుకోవడం జరిగింది. బతుకమ్మ దసరా పండుగ వస్తుంది కాబట్టి హుస్నాబాద్లో చారిత్రాత్మకంగా ఉన్న ఇల్లమ్మ చెరువు దాని బ్యూటిఫికేషన్, అదేవిధంగా రేపు దొరగబోయే బతుకమ్మ కూడా బ్రహ్మాండంగా మా ఆడపడుచులందరూ కూడా మంచిగా బతుకమ్మ అక్కడ ఆడాలని చెప్పి పండుగ ఫెస్టివల్ వాతావరణం చాలా మంచిగా ఉండాలని చెప్పి అన్ని సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని స్వయంగా వచ్చి ఇన్స్పెక్ట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు కూడా దాని గురించి గౌరవ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. వెంటనే కలెక్టర్ గారు స్పందించి నేను సోమవారం వస్తా అని చెప్పి మరి మాట మీద మరి ఈరోజు ఎల్లమ్మ చెరువులో ఏం పని జరిగింది, ఇంకా ఏమేమి వర్క్స్ కంప్లీట్ చేయాలి, ఆ విషయం అన్నీ కూడా వివరాలు తీసుకోవడం జరిగింది. మన దగ్గర ఎల్లమ్మ చెరువు అనేది ఎవరు వచ్చినా కానీ పర్యాటక కేంద్రం లెక్క ముందు ముందు కాబోతుందని తెలియజేస్తున్నాను. మంచిగా దాని బ్యూటిఫికేషన్ కంప్లీట్ అయ్యిందంటే సిద్దిపేటలో ఏ విధంగా అయితే కొమటి చెరువు ఉందో నెక్స్ట్ చెరువు మరి మళ్ళీ ఎల్లమ్మ చెరువే ఉంటుందని చెప్పి కూడా అంత బ్రహ్మాండంగా చేసే ఆలోచన కూడా ఉందని చెప్పి మనం తెలియజేస్తున్నాం. దాంతోపాటు కొన్ని గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ విషయాలు ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది. అది కూడా త్వరలో మనకు ల్యాండ్ అక్విజిషన్ కనుక కంప్లీట్ అయిపోయి ఉంటే మనము గౌరవెల్లి ప్రాజెక్టు అంతా కంప్లీట్ చేసుకొని ఈ ప్రాంతంలో కూడా దాదాపు 8.23 టీఎంసీల నీళ్ళు నింపుకొని ప్రాంతం అంతా కూడా ఎక్కడెక్కడైతే మనకు బీడు పొలాలు ఉన్నాయో ఆ కాలువ ఎక్కడెక్కడ తీసుకుంటారో అవన్నీ కూడా బ్రహ్మాండమైన గోదావరి జలాలతో మన బీడు భూములకు పారించుకొని బ్రహ్మాండమైన పంట తీసే అవకాశం కూడా మనకు కనబడుతుంది. అది త్వరలో కూడా అయిపోతుందని భావిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టి గౌరవెల్లి ప్రాజెక్టు మీద పెట్టడం జరిగింది. తప్పకుండా అతి త్వరలో ఆ ప్రాజెక్టు కూడా కంప్లీట్ అవుతుందని చెప్పి తెలియజేస్తుంది. ఇదే కాకుండా ఇంకా వేరే ఇతరతర కొన్ని సమస్యలు మనకు ల్యాండ్ ఇష్యూస్ కానీ తర్వాత కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారితో చర్చించడం జరిగింది. అవన్నీ కూడా మరి ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా అవన్నీ నెరవేర్చి మనకు 100% కలెక్టర్ గారు హుస్నాబాద్పై దృష్టి సాధించి మనకు కావలసిన అభివృద్ధి నియోజక పనులన్నీ కూడా అభివృద్ధి నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ కూడా మరి ముందు తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా తెలియజేస్తుంది. జయతారు ఎల్లమ్మ చెరువు ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఇమీడియట్గా గతంలో పని చేయడం జరిగింది. కొన్ని పనులు టెక్నికల్ రీజన్స్తో ఆగిన దాని మీద ఆ బ్యాలెన్స్ వర్క్స్ని ఇమీడియట్గా 1,68,00,000 రూపాయలు ఏదైతే మనం ఆల్రెడీ శాంక్షన్ చేసి ఉందో ఆ వర్క్స్ ఇమీడియట్గా చేసుకోవడం, ప్లస్ మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత ఆర్టీఓ గారి పర్యవేక్షణలో తర్వాత డిఎస్పీ ఏసీపీ గారు వీళ్ళందరూ కలిసి సందర్శించి క్లీనింగ్ యాక్టివిటీస్, లైటింగ్, తర్వాత శానిటేషన్ అన్ని జాగ్రత్తలు కూడా బతుకమ్మ పండుగ రోజు ఇళ్ళమంచి దగ్గర తీసుకోవడం, కొంత హైట్ బండ హైట్ పెరిగింది కాబట్టి ఆ ర్యాంప్ కూడా ఇంకా కొద్ది జాగ్రత్తగా దాన్ని కొంత సెట్ చేసేసి ఆ వివాహ పోతుండే ర్యాంప్ పనులన్నీ కూడా స్టార్ట్ చేసేసుకొని కంప్లీట్ చేయడం, తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇంకా ఫర్దర్ నోటిఫికేషన్ వర్క్స్ కూడా కొన్ని వారి ఆలోచన చెప్పడం జరిగింది. ఆ ఆలోచనల దరిమిలా ఒక ప్రణాళిక తయారు చేసి ఈ గారిని ఇమీడియట్గా నెక్స్ట్ 1 week 10 days లోపల ఫుల్ ప్లాన్ ఒకటి ప్లస్ ఇమీడియట్గా తక్షణం చేసే పనుల విషయంలో కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా రాగానే తక్షణ కార్యక్రమంగా వాటిని చేపట్టడం జరుగుతుంది. ఎల్లమ్మ చెరువు అనేది హుస్నాబాద్ పట్టణ ప్రజలకి గౌరవ శాసనసభ్యులు గారి ఆలోచన విధంగా వారి ఆలోచనలు చాలా పెద్దగా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం ప్రభుత్వం నుంచి దానికి కొంత నిధులు కూడా కేటాయింపు చేసుకొని పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. సో ఎంత తొందరగా చేసుకుంటే అంత తొందరగా పెట్టదు. సో చర్చల ద్వారా జరిగినప్పుడు వారికి న్యాయం జరుగుతుంది. కంపల్సరీ అవార్డు పాస్ చేస్తే వారికి పూర్తి స్థాయిలో వారు అనుకున్నంత చెందదు.
సో ఏదైతే మనం సంప్రదింపుల ద్వారా చేయడంలో చేసి ప్రాజెక్టులు సహకరించాలని కోరుతున్నాం. విజిలెంట్ పరిస్థితుల్లో కంపల్సరీ అవార్డు ఏదైతే మేము చేస్తున్నామో దానివల్ల కుటుంబాలకి పూర్తి స్థాయిలో న్యాయం జరగదనే భావంతోని ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వారికి అందే విధంగా గౌరవ శాస్త్రపతి గారు కూడా వారికి అభివృద్ధి విధంగా చేయవలసి జరిగింది. ఇంకా అది త్వరలోనే కంప్లీట్ అయ్యే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా కంప్లీట్ చేస్తాం. ఇలాంటి వార్తా ప్రసారాలు ప్రోగ్రామ్స్ మరెన్నో చూడాలంటే మీ మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి కేఎల్టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు వీక్షించగలరు. అదేవిధంగా యూట్యూబ్లో కూడా ప్రసారాలను కేఎల్టీవీ ఉస్నాబాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించగలరు.